భారతీయ జనతా పార్టీలో ఒక 10 మందో 20 మందో ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి వాళ్ళు ఒక కార్యక్రమం సెట్ చేశారు. ఏంటంటే పార్టీ అధిష్టానం దృష్టికి తమ బాధ తీసుకెళ్ళడం. బయట నుంచి వచ్చిన వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు, ఉన్నటువంటి వాళ్ళు తరతరాలుగా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. ఇందులో తెలుగుదేశం పార్టీ మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వడం ఎట్లాగా, పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా ఇట్లా వలస పక్షులకి ఇస్తే ఎట్లా అన్నటువంటిది వాళ్ళు క్రమశిక్షణా సంఘానికి ఇచ్చారు, పురంధేశ్వర్ గారికి ఇచ్చారు, శివప్రకాష్జీకి ఇచ్చారు. ఇది జరిగింది. అంటే ఆ ముగ్గురికి, క్రమశిక్షణ సంఘం కూడా దగ్గరుండి పురంధేశ్వర్ గారికి ఇచ్చింది, కానీ వాళ్ళ దగ్గర ఆ కాపీ కూడా లేదు, ఉన్నది ఇద్దరి దగ్గరే. కానీ ఆ లెటర్ బయటికి ఎట్లా లీక్ అయింది, ఎవరిచ్చారు? ఇస్తే శివప్రకాష్జీ ఇవ్వాలి, లేకపోతే పురంధేశ్వర్ ఇవ్వాలి బయటికి. తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చి బీజేపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి ఈ పేపర్లను లీక్ చేశారు బయటికి. ఆంధ్రజ్యోతికి వెళ్ళింది పేర్లతో సహా సంతకాలతో సహా. అంటే ఏం జరుగుతోంది బీజేపీలో? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.